నూరు కట్ల పిశాచం కథలు దేవుళ్ల కాపల ఒక ఊరులో లక్ష్మీపతి అనే చిల్లర కొట్టు వ్యాపారి ఉండేవాడు అతడికి వ్యాపారంలో లక్షలు ఆర్జించి మేడలు కట్టాలనే ఆశ ఉండేది ఒకసారి ఆ ఊరికి బాగా పేరున్న సాధువు వచ్చాడు లక్ష్మీపతి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామీ నేను వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగాడు దేనికైనా దైవం సానుకూలపడాలి నీకు తెలిసిన దేవుళ్ళందర్నీ ప్రార్థించుకుని వ్యాపారం చెయ్యి నీకు మేలు జరుగుతుంది నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది అన్నాడు సాధువు లక్ష్మీపతి అలాగే చేయటం ప్రారంభించాడు అప్పటి నుంచి అతడికి వ్యాపారంలో కలిసి రావడం మొదలైంది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి లక్ష్మీపతి ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పిల్లా పాపలతో కళకళ్లాడసాగింది అయితే లక్ష్మీపతికి మాత్రం సుఖసంతోషాలు లేవు తన సంపదను ఇతరులు దోచుకుపోతారని అను క్షణం బెంగపడేవాడు ఆయన ఇంటికి బలమైన కాపలా కూడా ఉంది కాని లక్ష్మీపతి కాపలా వాళ్లను కూడా నమ్మలేకపోయేవాడు వాళ్లు తన్ను మోసగిస్తారని ఆయన అనుమానం ఈ మనస్తాపం భరించలేక ఒకరోజు లక్ష్మీపతి మళ్లీ సాధువు దగ్గరికి వెళ్లాడు ఆయనకు తన మనసులోని బాధ చెప్పుకున్నాడు డబ్బున్నవాడు పిలిస్తే దేవుళ్ళు పలుకుతారు నువ్వు దేవుళ్ళని నీ ఇంటికి కాపలాగా పెట్టుకోవచ్చు అందుకు ఇదివరకటిలాగే నీ ఇష్టదైవాల్ని ప్రార్థించుకుని ప్రసన్నుల్ని చేసుకో అని సాధువు లక్ష్మీపతికి సలహా ఇచ్చాడు లక్ష్మీపతి వెంటనే కోదండరాముడి గుడికి వెళ్ళి శ్రీరాముడి ముందు రెండు చేతులు జోడించి తన కోరిక చెప్పుకున్నాడు అప్పుడతడికి శ్రీరాముడు ప్రత్యక్షమై ఈ రోజునుంచి నా నమ్మిన బంటు ఆంజనేయుడు నీ ఇంటికి కాపలాగా ఉంటాడు అని చెప్పి మాయమయ్యాడు లక్ష్మీపతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఆంజనేయస్వామి లక్ష్మీపతి ఇంటికి కాపలాగా ఉంటున్నాడు నుంచి లక్ష్మీపతి రాత్రులు సుఖంగా నిద్రపోతున్నాడు అలా అతడి మనసుకి సుఖశాంతులు లభించాయి అలా కొన్నాళ్లు గడిచాయి ఈలోగా ఒక దొంగవాడి కన్ను లక్ష్మీపతి ఇంటి మీద పడింది ఆ ఇల్లు ఒక్కటి కొల్లగొడితే తరతరాల పాటు తను తన కుటుంబం హాయిగా జీవించవచ్చునని వాడికి అనిపించింది అందుకు దొంగ దురాలోచనతో పథకం వేశాడు ముందుగా లక్ష్మీపతి ఇంటి కాపలా వాళ్లకు లంచం పెట్టి బహుమతులిచ్చి నెమ్మదిగా మచ్చిక చేసుకున్నాడు తర్వాత వాళ్లనే అడిగి ఆ ఇంటి ఆయువుపట్లన్నీ తెలుసుకున్నాడు తర్వాత ఒక మంచి రోజు చూసుకుని దొంగతనానికి ఆ ఇంట్లో ప్రవేశించాడు కాపలా వాళ్లల్లో ఒక్కరు కూడా దొంగని అటకాయించలేదు ఇంట్లో వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు ఆ పరిస్థితి చూసిన దొంగ తన అదృష్టానికి సంబరపడ్డాడు నెమ్మదిగా లక్ష్మీపతి డబ్బును దాచిన గదిలోకి ప్రవేశించబోయాడు అయితే ఊహించని విధంగా గుమ్మంలోనే వాణ్ణి ఆంజనేయుడు అటకాయించి నిలిపేశాడు ఆంజనేయుణ్ణి చూస్తూనే దొంగకు గుండెలు అవిసిపోయాయి అయితే ఆంజనేయుడు వాణ్ణి ఏమీ చేయలేదు ముందుకు రాబోతుంటే మాత్రం గద ఎత్తి హెచ్చరిస్తున్నాడు అంత కష్టపడి లోపలికి వచ్చాక వెనక్కు పోవటం దొంగకు ఇష్టం లేదు అయితే అతడి గదిలోకి వెళ్లాలనుకున్నప్పుడల్లా ఆంజనేయుడు హూంకరిస్తున్నాడు దొంగకిక ఏ దారి తోచలేదు వాడు దిగులుగా ముఖం పెట్టి శ్రీరామచంద్ర ప్రభో నాకు ఇప్పుడేది దారి అన్నాడు నెమ్మదిగా ఆంజనేయుడు ఆ మాటలు విన్నాడు వెంటనే ఎత్తిన గద కిందకు దించాడు దొంగను ఆశ్చర్యంగా చూసి ఏమిటి నువ్వు శ్రీరామభక్తుడివా అన్నాడు ఈ గండం గడిచేది ఎలాగా అని బెంగపడుతున్న దొంగకు ఏదో దారి కనిపించినట్టయింది వాడు ఆంజనేయుడితో నేను శ్రీరామ అని నెమ్మదిగా అడుగుతున్నారా స్వామి ప్రభు శ్రీరామచంద్రుడి ఆజ్ఞలేనిదే నేను పచ్చి మంచినీరైనా ముట్టను ఇప్పుడు ఈ ఇంట దొంగతనానికి కూడా ఆయన ఆజ్ఞ తీసుకునే వచ్చాను అన్నాడు ఉత్సాహంగా ఆంజనేయుడికి ఆ మాటలు నిజమనిపించాయి దొంగ ప్రసన్న వదనంతో చూసి శ్రీరామ భక్తుల కార్యానికి నేను విఘ్నం కలిగించను నీకు జయం కలుగుతుంది వెళ్ళు అని ఆశీర్వదించాడు దొంగ వెంటనే ఆంజనేయుడి పాదాలకి సాష్టంగా పడ్డాడు తర్వాత డబ్బున్న గదిలోకి ప్రవేశించాడు అక్కడ వెతికి వెతికి తాను మోయగలిగినంత డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు రోజూ లేవగానే డబ్బున్న గదిలోకి వెళ్ళి చూసుకోవటం లక్ష్మీపతి అలవాటు మరుసటి దినం అలా చెయ్యగానే అక్కడ దొంగతనం జరిగిన విషయం తెలిసిపోయింది అప్పుడు అప్పుడాయన లబోదిబోమంటూ కోదండరాముడి గుడికి వెళ్ళి శ్రీరామ నిన్నే నమ్ముకుని నిశ్చింతగా నిద్రపోయాను కాని నీ బంటు కాపలా నా ఇంట్లో దొంగతనాన్ని ఆపలేకపోయింది అని వాపోయాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మీపతి ముందు ప్రత్యక్షమై లక్ష్మీపతి వంక జాలీగా చూసి ఆంజనేయుడు రామభక్తుల జోలికి వెళ్ళడు నీ దురదృష్టం వల్ల నీ ఇంటికి వచ్చిన దొంగ కూడా రామభక్తుడు కావటంతో ఆంజనేయుడి కాపలా వృధా అయింది ఇప్పుడు నీకు నేను మరో ఉపాయం చెబుతాను ఇది కలియుగం కదా ఇప్పుడు జనంలో శ్రీనివాసుడు ప్రత్యక్ష దైవంగా కొలువుతీరి ఉన్నాడు ఆయన కాపలా ఉన్నదంటే నీకు చోర భయం ఉండదు కాబట్టి వెంటనే వెళ్ళి నీవు ఆయన్ను ప్రార్థించు అన్నాడు ఆ ఊళ్ళోనే శ్రీనివాసుడి ఆలయం కూడా ఉంది లక్ష్మీపతి వెంటనే అక్కడికి వెళ్ళి చాలాసేపు నిష్టగా శ్రీనివాస స్తోత్రం చేశాడు కాసేపటికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై నీ ఇంటికి నేను ఆను నిత్యం కాపలా ఉంటాను నీవింక నిశ్చింతగా ఉండవచ్చు అని లక్ష్మీపతికి హామీ ఇచ్చాడు లక్ష్మీపతి మళ్లీ కొంతకాలం రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోయాడు అలా కొన్నాళ్లు గడిచాయి ఈలోగా ఇదివరకటి దొంగలో మళ్లీ ఆశ పుట్టింది లక్ష్మీపతి ఇంట చాలా సంపద ఉన్నదని అందులో తను చాలా కొంచెం మాత్రమే తీసుకున్నానని బాధపడ్డాడు ఈసారి వీలైతే మొత్తం ఇంటిని దోచేయాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వెళ్లాడు డబ్బున్న గది వద్దకు వచ్చే వరకు అతడికి ఏ ఆటంకమూ రాలేదు అక్కడ మాత్రం శ్రీనివాసుడు ఎదురై దొంగను అటకాయించాడు కాపలా కాసే దేవుడు మారినట్లు గ్రహించాడు దొంగ అయితే ఇదివరకటిలా ఈసారి అతడు ఏమాత్రం భయపడలేదు ఏడుకొండలవాడా నీ దర్శనం కావటం నా అదృష్టం అని దేవుణ్ణి స్తోత్రపాఠాలతో ముంచెత్తాడు శ్రీనివాసుడు అన్నీ విని మందహాసం చేసి నేను నీ స్తోత్రపాఠాలకు లొంగనం ఇక్కడ నీ పని సానుకూలం కానేరదు నా ఆగ్రహానికి గురయ్యే లోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు దొంగకి ఏం చేయాలో వెంటనే తట్టలేదు అయితే ఇంతవరకు వచ్చి వెనక్కుపోవడం అతడికి ఇష్టం లేదు అందుకని చేతులు జోడించి స్వామి ముందు నిలబడే ఉపాయం ఆలోచిస్తున్నాడు ఉన్నట్టుండి బుర్రలో ఓ ఉపాయం మెరుపులా మెరిసింది వాడు వెంటనే ఏడుకొండలవాడా వెంకటరమణ నేను తలపెట్టిన పని విజయవంతమైతే ఏడు కొండలు ఎక్కి నీ దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించుకుంటాను నాకు దొరికిన దాంట్లో సగం నీకిస్తాను ఆపద ముక్కులవాడా నన్ను కరణించు నాకు సహాయపడు అన్నాడు శ్రీనివాసుడు వెంటనే కరిగిపోయి నీ ముక్కు నాకు నచ్చింది మొత్తం ఇల్లంతా దోచుకునే శక్తి ఇప్పుడే నీకిస్తున్నాను త్వరగా నీ కార్యం ముగించుకుని వెళ్ళు ఆడిన మాట తప్పకుండా దోచుకున్న దాంట్లో సగన్న హుండీలో వేయాలి అలా చేయకపోతే మాత్రం సర్వనాశనం అయిపోతావు జాగ్రత్త అన్నాడు నీ ఆనప్రభు మాట తప్పను అంటూ దొంగ శ్రీనివాసుడి కాళ్ల మీద సాష్టంగా పడ్డాడు ఆ తర్వాత దొంగ దేవుడిచ్చిన శక్తితో ఆ ఇంట్లో ఉన్న డబ్బు రత్నాలు ఆభరణాలు వగైరాలతో సహా విలువైనవన్నీ మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు మన్నాడు లక్ష్మీపతి లేచి చూసుకునేసరికి ఇంట్లో విలువైనవేవీ మిగల్లేదు ఆయన గుండెలు బాదుకుని దిబోమంటూ శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఎంతసేపు ప్రార్థించినా ఆయనకి శ్రీనివాసుడి దర్శనం కాలేదు అక్కడ లాభం లేదని ఆయన ఈసారి మళ్లీ కోదండరాముడి గుడికి వెళ్ళాడు అక్కడ కూడా ఎంతసేపు ప్రార్థించినా ఆయనకు శ్రీరాముడు ప్రత్యక్షం కాలేదు కొంతసేపు లక్ష్మీపతికి ఏం చేయాలో తోచలేదు ఆలోచించగా ఆలోచించగా సాధువు గుర్తొచ్చాడు వెంటనే వేగంగా పరిగెత్తి సాధువు వద్దకు వెళ్ళి భోరున ఏడ్చాడు సాధువు అతన్ని ఓదార్పుగా చూసి ఏం జరిగింది నాయన ఎందుకేడుస్తున్నావు అన్నాడు లక్ష్మీపతి చెప్పాలనుకున్నాడు కాని దుఃఖం ఆగలేదు మరికొంతసేపు ఏడ్చి గుండెభారం దింపుకున్నాక స్వామి మీ మాట విని దేవుళ్లను కాపలా పెట్టుకున్నాను సర్వనాశనమైపోయాను అన్నాడు సాధువు వెంటనే కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో చూసి జరిగింది గ్రహించాడు తర్వాత లక్ష్మీపతి వైపు తిరిగి అర్ధమైంది నాయన నీ ఇంటికొచ్చిన దొంగ శ్రీనివాసుడికి తన లాభంలో వాటా ఇస్తానన్నాడు అందుకని ఆయన వాణ్ణి కరుణించాడు అన్నాడు ఇది చాలా అన్యాయం స్వామి నా ఇంటికి కాపలాగా ఉంటూ నా ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగతో లాలూచి అవుతాడా దేవుడే ఇలా ఉంటే ఆయన్ని చూసి ఇక మనుషులేం నేర్చుకుంటారు ఈ విషయం ఆ శ్రీనివాసు నిలదీసి అడుగుతాను అన్నాడు లక్ష్మీపతి కోపంగా దీనికి సాధువు తల అడ్డంగా ఊపి కాని ఇప్పుడు నువ్వు ఆయన్ని కలుసుకోవటం సాధ్యం కాదు ఎందుకంటే దేవుడు డబ్బున్న వాళ్ళు ప్రార్థిస్తేనే ప్రత్యక్షమవుతాడు వారితోనే మాట్లాడతాడు ఇది వరకు నీవు ధనవంతుడి కాబట్టి ఆయన నీకు కనబడ్డాడు ఇప్పుడు నీ వద్ద డబ్బు లేదు కాబట్టి నువ్వెంత పిలిచినా ఏ దేవుడు ఉలకడు పలకడు అన్నాడు మీరు నిజం చెప్పడం లేదు డబ్బు లేకనే కదా నా ఇంటికి దొంగ వచ్చాడు ఆ దొంగకు దేవుళ్ళు కనబడ్డారు కదా అన్నాడు లక్ష్మీపతి అప్పుడు దేవుడు నీ ఇంటికి కాపలాగా ఉన్నాడు ఆ విధి నిర్వహణలో దేవుడు దొంగకు కనబడ్డాడు నీకు కూడా దేవుడు కనిపించాలంటే ఆయన సాయం పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది బాగా డబ్బున్న వారింటికి దొంగతనానికి వెళ్ళటం అన్నాడు సాధువు ఇదేం చిత్రం స్వామి దేవుళ్ళు దొంగలకు సహాయపడతారా అని అడిగాడు లక్ష్మీపతి దీనంగా సాధువు మందహాసం చేసి బాగుంది నాయనా ఈ లోకంలో దొంగలు కానిది ఎవరు నీ చుట్టూ ఎందరో అభాగ్యులున్నారు వారు కట్టుకునేందుకు గుడ్డలేక తినడానికి తిండి లేక నిలువ నీడలేక అలమటిస్తుంటే నువ్వేమో చీనీ చీనాంబరాలు ధరిస్తూ పంచభక్ష్య పరమాణాలు భుజిస్తూ ఇంద్రభవనాల్లో నివసిస్తున్నావు మరి దేవుడు ఈ నేలను అందరికీ సమానంగానే ఇచ్చాడు అది ఇప్పుడు కొందరికే దక్కింది అంటే అర్థమేమిటి అందరి దగ్గర నుంచి కొందరు దొంగతనం చేశారనే కదా ఆ దొంగతనానికి కూడా దేవుళ్లే సాయపడ్డారు అప్పుడు నీకు సాయపడిన దేవుళ్లే ఇప్పుడు ఆ దొంగకు సాయపడ్డారన్నమాట అదే సంగతి తెలుసుకో అన్నాడు లక్ష్మీపతి దీనంగా దేవుడి తీరు నాకు నచ్చలేదు సుఖ సంతోషాలు లభించడానికి ఏం చేయాలో సెలవియండి అన్నాడు నీ చుట్టూ ఉన్న నలుగురు ఎలా బ్రతుకుతున్నారో చూడు నువ్వు వాళ్లతో కలిసిపోయి వాళ్లల్లో ఒకడుగా బతుకు అలా ఉన్నంతకాలం నీ ఇంటికి కాపలాయే అవసరం ఉండదు అన్నాడు సాధువు ఈ మాటలతో లక్ష్మీపతికి జ్ఞానోదయమైంది అతడు సంపాదనకు అడ్డదార్లలో వెళ్లడం మానేశాడు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన దానితో తృప్తిపడ్డం నేర్చుకున్నాడు అందువల్ల వాళ్ళు అవసరపడేటంతగా అతడి ఆస్తి పెరగలేదు కానీ కలకాలం సుఖ సంతోషాలతో జీవించాడు వినయశీలుడు చెప్పిన ఈ కథను శ్రద్ధగా విన్న మహారాణి కాసేపు ఆలోచనలో పడింది తర్వాత ఆమె తనలో తాను కొందరు ఆస్తుల్ని రక్షించుకోవడం కోసం కాపలా ఏర్పాటు చేసుకుంటే నేను నా ప్రాణరక్షణ కోసం అంగరక్షకులను కాపలా ఉంచుకుంటున్నాను దేశ ప్రజలందరి అభిమానాన్ని పొందగలిగితే నాకు ఈ కాపలా ఉండదు కదా అంటే నా ప్రాణాలకు హాని ఉండని విధంగా నేను నా బుద్ధిని మార్చుకోవాలి అనుకుంది తర్వాత వినయశీలుడితో వింటున్నంతసేపు వినోదాన్నిచ్చి విన్నాక నాలో వివేకాన్ని ప్రేరేపిస్తున్న నీ కథలు వినే అదృష్టం కలగడానికి ఏ జన్మలోనూ నేను పుణ్యం చేసుకుని ఉండాలి అంది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మహారాణికి మరో కథ చెప్పడం ప్రారంభించింది ఆ కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు